చాలా ఆందోళన కలిగిన విషయం ఏంటంటే ఆయన నేషనల్ ప్రాపర్టీ, ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఉన్నది, మొత్తం స్టేట్ వైడ్గా కూడా ఒక యాంగ్విష్ ఉంది. జనాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉంటే వాళ్ళు అక్కడ చేయవలసిందేంటి, లోపల ఒక 5 కేజీలు తగ్గిందండి మనిషికి. ఆయన చిన్న మనిషి ఏం కాదు, మహానుభావుడు, ఎంతోమందికి దారి చూపెట్టిన వ్యక్తి, విజనరీ. అలాంటి వ్యక్తికి 5 కేజీలు తగ్గి ఇంకో 2 కేజీలు ఎక్స్ట్రా తగ్గితే కిడ్నీస్ మీద కూడా ప్రాబ్లం అవుతుంది, ప్రెజర్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటుంటే చెలగాటం ఆడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చెలగాటం ఆడడానిక, ఆయన లైఫ్తో చెలగాటం ఆడడానిక, మళ్ళీ నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదని చెప్పి అమాయకుల్లాగా ఇప్పుడు జనాల ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతాడే? నిన్న నీకు నాకు చిత్తశుద్ధి ఉంటే, పొలిటికల్గా హెల్తీగా నువ్వు బిహేవ్ చేయదలుచుకుంటే, డెమోక్రటిక్ సిస్టమ్ మీద నీకు నమ్మకం ఉంటే, అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉంటే నిన్న ఏం చేయాలి? ఆయన పర్సనల్ డాక్టర్స్ని కూడా ఆ కాన్స్టిట్యూట్ చేసి ఆ డాక్టర్స్తో పాటు పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన లోపల మందులు ఒప్పుకోలేదని చెప్పి బయట సమాచారం ఉంది. అంటే నువ్వు స్టెరాయిడ్స్ ఏమైనా ఇద్దామని ప్లాన్ చేస్తున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు మనిషిని? ఎంతమంది ఒక భావంతో, ఉద్వేగంతో తెలంగాణలోని, ఆంధ్రాలోని ఇంత యాజిటేషన్స్ చేసి ఆయన మీద ఒక విజనరీ కాబట్టి రేపు ఉదయం భవిష్యత్ కాపాడతారనే ఏకైక ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉంటే ఈరోజు వైద్యం చేయించుకోవడానికి కూడా సరిగ్గైన సదుపాయాలను కల్పించకపోతే ఏ విధమైన సమాచారం ఈరోజు ప్రజలకు ఇద్దామని అనుకుంటున్నారు? ఏ విధంగా రాజ్యాంగాన్ని కాపాడదాం అనుకుంటున్నావు నువ్వు? నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు సైకోకి మారుపేరు అని చెప్పినందుకు, సాడిస్ట్కి మారిపోయారు అని చెప్పినందుకు ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక 72 ఇయర్స్ ఉంది, ఏజ్ మీదైనా తను రెస్పెక్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వెండేటా పాలిటిక్స్ ఉంటుంది, పగ తీర్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఆయన పర్సనల్ డాక్టర్స్ ఉన్నారు హైదరాబాద్లో కానీ, లేకపోతే ఇక్కడ విజయవాడలో కానీ, వాళ్ళని కూడా పెట్టి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉందనుకండి. ఇప్పుడు హ్యూమన్ రైట్స్కి ఎంతోమంది వెళ్తారండి, ఈయన విషయం మీద కూడా వెళ్ళవలసి వస్తుంది. ఈరోజు కోర్టుకు వెళ్తున్నారు, ఈరోజు భద్రతా విషయం మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. ఇది 5 కేజీలు 1 మంత్లో తగ్గిపోవడం ఏంటండి మనిషి? ఇంకో 2 కేజీలు తగ్గితే ఎక్కడ ప్రెజర్ అవుతుంది, ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ప్రెజర్ అవుతుంది అని కనీసం తెలియదండి వీళ్ళకి. ఎందుకు నిన్న దొంగచాటున ఎవరెవరో డాక్టర్స్ని పంపించవలసిన అవసరం ఏముందండి? బయటికి తీసుకొచ్చి కనీసం కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కూర్చోబెట్టి ఏం జరిగిందో స్కాన్ చేయించవలసిన అవసరం ఎంతైనా ఉంది కదండి. ఈ విధమైన ఆలోచనలు లేవు. అవి ఏదో కుట్ర మాత్రం నడుస్తుందని మాత్రం క్లారిటీ కనబడుతుంది. ఏయో మందులు ఇచ్చే ముందు కానీ ఏమైనా కానీ ఇంటర్నల్గా డాక్టర్స్ని కన్సర్న్ చేస్తారు, కానీ ఇక్కడ అది కూడా కన్సర్న్ చేయట్లేదు. కాబట్టి దయచేసి నేను కోరుతుంది ఏంటంటే, ఇప్పటికైనా కానీ ఆయన్ని తీసుకొచ్చి మెరుగైన వైద్యం చేయించవలసిన అవసరం ఉంది. నిపుణులతో ఒక కమిటీ వేసి ఆయన పర్సనల్ డాక్టర్స్ కూడా దాంట్లో పెట్టి ఏ మందులు ఇస్తున్నారు, ఏమేస్తున్నారు బయటకు ఎక్స్పోజ్ చేయాలి. ఇక్కడ వచ్చిన సమాచారం ఏంటంటే ఆయనకున్న ఆరోగ్య పరిస్థితిని కూడా పేపర్ మీద పెట్టొద్దని చెప్తున్నారు. ఎందుకండి అవసరం ఏముంది? అది భయం దీని కాదు, కుట్ర ఇది. ఆయన ఎంతోమంది ప్రాపర్టీ కాబట్టి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది.